డ్రెస్ మార్చుకుంటుంది. కానీ ఏ డ్రెస్ వేసుకోబోతుందో ఏమో. ఎలా స్విమ్మింగ్ చేసేటప్పుడు లంగా ఉన్న వేసుకుంటారండి, స్విమ్ సూట్ వేసుకుంటారు. అవును గదు. వాట్ మిస్టర్ కుర్మా సార్, వర్మా సార్, వీడికి ఈత రాదుగా. ఏంటి ఒడ్డు నిలబడి ఈత ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్ సార్, నీళ్ళల్లో ఉన్న చేప ఒడ్డున పడి గిలగిలగిలగిలగిల ఎలా కొట్టుకుంటుందో ఒడ్డునున్న మనిషి నీళ్ళలో పడి గిలగిలగిలగిలగిల కొట్టుకుంటే అదే ఈత. కొట్టి చూపెట్టిన యా 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 యా. నీ పని నువ్వు చూసుకో, మాకు బోల్డంత పని ఉంది. Come on, yeah. Swim, jump. Come on, baby. Come on, yeah. Why are you waiting, Ray? Come. Sadhu, you repel it. స్విమ్మింగ్ పూల్ లో ఉండాల్సిన గట్టునున్నానేంటి? కన్యాకుమారి స్విమ్మింగ్ పూల్ లో దూకింది కాబట్టి. దూకితే ఇంత ఎఫెక్ట్ ఉంటుందని తెలిస్తే జంపం అనేవానే కాదు. వస్తువులు అన్ని ఉన్నాయో ఊడాయో చూసుకో, లేకపోతే ఎక్కడ వేయించుకో, హాస్పిటల్ లో చూపించుకోవాలి. సమరం దగ్గరికి వెళ్ళు. అమ్మా బయటకు వచ్చి ఇంకొకసారి చూకండమ్మా ప్లీజ్. తడి గుడ్డలతో పైకి రావటమా, నాకు సిగ్గు. నా కోసం చూకండమ్మా ప్లీజ్. ఒకసారి దుక్కితే అటు పక్క మొక్కలు నడిచినాయండి, ఇంకొకసారి దుక్కితే ఇటు పక్క మొక్కలు నడుస్తాయండి. నాకు పని తప్పుదండి. నేను ఒప్పుకోను. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఏంటి కదా ఆడపిల్ల స్నానం చేస్తుంటే చూసేద్దామనే. మరి లేకపోతే నువ్వు స్నానం చేస్తే చూస్తావా? అది ఆడపిల్ల, ఏడుగు పిల్ల. ప్రతి ఒక్కడికి దేవుడా, ఓ దేవుడా, నా దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి. కాళ్ళు ఇరగకూడదు, చేతులు విరగకూడదు, గుండెపోటు రాకూడదు, కిడ్నీలు ఫెయిల్ అవ్వకూడదు, దవాఖానాల్లో మాత్రం అస్సలు పడనే వద్దు. అస్సలు రాకపోయినా పర్వాలేదు, వడ్డీ మాత్రం టైంకి వచ్చేటట్టు చేయినాయన. అక్కాయ్ నా పెండ్లి. ఓ అవును కదా, నువ్వు మేజర్ అయితివి, పైగా లీగల్ కూడా అయితివి. చెప్పు ఎవరు కావాలా? మహేష్ బాబా, ప్రభాసా, దగ్గుపాటి రాణా. ఓయమ్మో, గెట్టోనే పట్టావు. సరే టైం అవుతుంది, త్వరగా భోంచేసి పడుకోవాలి. పద పద, రేపు చూద్దాంలే. వచ్చినప్పటికీ వెళ్లేటప్పటికి బరువులో పెద్ద తేడా కనపట్లేదయ్యా. పెళ్లి ఫిక్స్ చేసామంటా, వాడికి ఏమి ఎక్కువ మాకేం తక్కువ. దాన్ని అడిగితే అదే చెప్తాది. ఇంకేంటి చెప్పేది, ఆ పెదాలు చూడు నా కోసం ఎలా ఉడుకుతుంది. టోటల్ బాడీ చూడు నా కోసం ఎలా పరితపించిపోతుంది. నా కన్యాకుమారి చూసే ఆ సెక్సీ చూపు చూడు, నన్నే కావాలని కోరుకుంటాంది. ఓకే, బాధగా చూశాను. బాధగా చూసావా? బాధగా చూస్తేనే అంత సెక్సీగా ఉంది, ఇక సెక్సీగా చూస్తే ఇంకెలా ఉంటుందో. ఎలా ఉన్నా సరే మా ముగ్గురులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఎక్కడ కదలాల్సిందే. అంతే. అచ్చా అవరుడం పరే, ఆ మన్మథుడు చేయగలిగింది, ఈ మూడు మంది చేయలేరు. చేయలేడు అనే బదులు ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా. పెళ్ళికొడుకు వాకింగ్ కెళ్ళా, షాపింగ్ కెళ్ళా, మా కన్యాకుమారిని ఎత్తుకొని తీసుకెళ్ళగలరు. నా జీవితం నా చేనికే అంకితం. సభకు నమస్కారం. ఆగిపోయారు. ఈ కుర్మా వర్మ డైలీ 3 కేజీలు మటన్ చికెన్ ప్రాన్ తింటాడు. అయితే కొంప తీసి ట్రై ఏమిరా, వడ్డీలు కట్టకపోతురి, అసలు కట్టకపోతురి, వేషాలు మార్చుతూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? పెంటమ్మా, ఫైనాన్స్ పెంటమ్మా. నేను తోడ కొడితే ఇక్క
ఇక్కడ కాదురా, సౌత్ ఇండియా మొత్తం షేక్ కావాలే. అక్క మీ తమ్ముళ్ళం అక్క, ఇల్లు ఇచ్చి ఏడుకెళ్తాం అక్క. అక్క మేమంటే సిటీలో అదర కొడతాం అక్క, మీరంటే మాకు భయం అక్క. రే అలవాటు పోదారా మీకు, ఎక్కడరా మీ వాళ్ళు? రే ఎక్కడ దాక్కున్నారా, వస్తారా లేకపోతే తొడగొట్టాలనా? తొడగొట్టొద్దక్క, నువ్వు దొరికినా. ఎవరు? నెమ్మది కలిగి నువ్వు బయటపడరాండి. నువ్వు లేదు ఎలానమ్మా? నెమ్మదిగా నడమ్మా, జడుచుకోగలరా? సాలిడ్ గడిచిపోతుంది. కాలేజీ అంటే పిల్లకాయలు ఉండాలి కదా, పెద్దకాయలు ఉన్నారంటే. ఇది పిల్లకాయల కాలేజీ కాదు కాబట్టి. అచ్చా, ఈ మూడు మందిలో ప్రిన్సిపల్ ఎవరు? న్యాం కొంచెం సంసారిక్కడం. సంసారం చేస్తుందా? ఇదేమిటి సగం తెలుగు సగం మలయాళంలో ఉంది? ఏం తెలుగు, ఇదమ్మ మలయాళం కదా. అందుకని అంత పలసగా ఉన్నావు. లారీ అన్న మీద నుంచి వెళ్ళిపోయిందా? లారీ కాదు, కాలు స్లిప్ అయ్యి ఇలా అమ్మ నా మీద పడింది. ఆవిడేది పోయింది. అది ఎలా జరిగింది? ఇది పుట్టింది కదా. అది మరి ఇంతకీ మీకేం కావాలి? ఇదేదో కొత్త కాలేజీ అట కదా. మరి కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఏటెట్టు నేర్పుతారో తెలుసుకోవాలి కదా. చదువు పూర్తయ్యేటప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు అవసరాన్ని బట్టి అన్ని నేర్పుతాం. వంటలు రాకపోతే వంటలు నేర్పుతాం, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పుతాం. పెళ్ళంతో మొగుడు ఎలా ఉండాలో నేర్పుతాం, అలాగే మొగుడుతో పెళ్ళం ఎలా ఉండాలో కూడా నేర్పుతాం. ఆగా, ఎవరు అటు దొంగలో చూస్తున్నావు? కన్నమేద్దామనా? అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదాం అని. ఈ కాలేజీలో ఆ ఫెసిలిటీ కూడా ఉందేటి. ఉంటే ఎత్తుకెళ్ళిపోతావేటి? నా కూతురు కన్యాకుమారి ఉంది కదా, దాన్ని ఎత్తుకెళ్ళిపోకూడదు. నీ పుణ్యం ఉంటుంది బాబు. ఈ కాలేజ్ లో స్తంభాలు కూడా మాట్లాడతాయా? స్తంభాలు కాదు, స్తంభాలు కాదు, నా కూతురు కన్యాకుమారి. ఎత్తుకెళ్ళిపో. ఎత్తుకెళ్ళి సిమెంట్ బస్తా, నేను వస్తా. మరీ చీపురు ఒకసారి వెయిట్ చేసుకో, వెయిట్ చేసుకో, వెయిట్ చేసుకో. వంద, 110, 120, 130, 140, 150, 160, 170, 180. ఇంజడి చేయ మిషన్ ఆగిపోయింది. నేను దిగిపోయాక అయితే ఓకే. ఎంత వెయిట్ తగ్గిపోయా? అమ్మో అమ్మో అక్క, ఫోటోకి ఎంత పవర్ ఉంటే ఇంకా ఆయనకి ఎంత పవర్ ఉండాలరా? అక్క అక్క అక్క, మాకు డ్యూటీలు ఇచ్చిన దేవుడు అక్క. ఎక్కడరా మిగతా ముగ్గురు? అక్క పెట్రోలింగ్ పోయింది అక్క. పెట్రోల్ దొంగతనాలు చేసే మొహాలకి పెట్రోలింగా? పెట్రోలింగా లేక మేమంతా మారిపోయినామక్క. మరి నాకెందుకు రా సున్నం పెడుతుండ్రు? రే ఇది ఫైనాన్స్ పెంటమ్మ పంజా, గుండెలొచ్చి నోట్లో పడాలా, జాగ్రత్త. ఇది చాలక దేశాన్ని దోచుకోవడానికి పోలీస్ స్టేషన్ తెరిచారా? మీ అప్పు తీర్చే డ్యూటీ లెక్కినమ్మక్క. వడ్డీలు కడతారా అసలు కడతారా? అసలు నీ అప్పు తీర్చే వచ్చినమ్మక్క. అసలు ఏమైందంటే చేస్తూ ఇప్పుడారా చెప్పేది? ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. సర్లే అసలు కట్టకపోయినా పర్లేదు, వడ్డీ మాత్రం కట్టాలే. సర్లే నైనతారా, నోట్ చేసి పెట్టుకో, వస్తానరా. బాయ్ బాయ్ బాయ్. లోపలికి రండి. నేనందుకు రాలేదు. నేనందుకు పిలవలేదు. రండి. అయితే ఓకే. చెప్పండి. ఇది నా కూతురు, పేరు కన్యాకుమారి. లావ్ ఎక్కువ కనిపిస్తుంది. కనిపించకూడదు,
సన్నబడాలా? లావు కనిపించకూడదు, గ్లామర్ తగ్గకూడదు, పెళ్లి అయిన తర్వాత ఈ లాయన్కి బరువు అనిపించకూడదు, ఇదన్న చోట కరువు రాకూడదు. అన్ని అవుతాయి కానీ మీకు ఫీజు ఎక్కువ అనిపించకూడదు. ఎంత? 20,000. నేను ఒప్పుకోను. పేపర్ లో 10,000 రాశారు. అది ఒక్కళ్ళకైతే మీ పాప ఇద్దరు పెట్టు. అయితే చూడండి, వెయింగ్ మిషన్ పట్టుకొని తిరుగుతున్నాను, రోజు వెయిట్ చెక్ చేస్తాను. ఏ మాత్రం తగ్గలేదు నాకు అనిపించింది అనుకోండి, నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చి. అలాగే చూడండి, ఒకసారి ఎక్కించి చూపించమంటా. రెడీ, వద్దు, ఇక్కడ వద్దు, బయటకు వెళ్ళండి. అక్కడ ఫీజు కట్టేసి అక్కడ చెక్ చేసుకుని రండి. ఇదిగో తలుపులు గొడవలు గుద్దుకోమాక బ్రేక్ అయిపోతాయి, చూసుకోండి నడువు. ఓ మై గాడ్. ఏంటి కన్యాకుమారి, గీత గీత్రం? గీత కాదు, అదే రేఖ, భూమధ్య రేఖ. ఇది రేఖ కాదు, గీత కాదు, ఇది కయరు. కైరా? కైరంటే తాడహ. ఓ, తాడేం చేసుకుంటా? పక్క వీధిలో రథం ముగ్గేశాను, రథం లాగాలంటే తాడు కావాలి కదా అని. పల్లకిలో పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. రోజారాణి. గిరిధర్. రోజారాణి. సుందర్. రోజారాణి. సారీ గిరిధర్. మన పిల్లలు రోజారాణి. జాగ్రత్తగా చూసుకో గిరిధర్. చిన్న చిన్న పిల్లలు రోజారాణి.